హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నాండ్ అండ్ నార్ ఇంప్లిమెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నాండ్ అండ్ నార్ ఇంప్లిమెంటేషన్కి ఇంకో నేమ్ వచ్చి టూ లెవెల్ ఇంప్లిమెంటేషన్. మనం నాండ్ అండ్ నార్ ఇంప్లిమెంటేషన్ డిజైన్ చేయాలనుకుంటే ఈ సిక్స్ స్టెప్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఇక్కడ మనం తీసుకున్న బులియన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, సో బేసిక్ గేట్స్ యూజ్ చేసి మనం డయాగ్రామ్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ నాండ్ ఇంప్లిమెంటేషన్ అయితే మనం అక్కడ అండ్ గేట్స్ అవుట్పుట్స్ అనేటివి మనం బబుల్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా ఆర్ గేట్ ఇన్పుట్స్ అనేటివి ఇక్కడ బబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా నార్ ఇంప్లిమెంటేషన్ అయితే అక్కడ ఆర్ గేట్ అవుట్పుట్స్ అనేటివి మనం బబుల్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా అండ్ గేట్ ఇన్పుట్స్ అనేటివి ఇక్కడ బబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మనం బబుల్స్ ఎక్కడైతే యాడ్ చేసి ఉంటామో ఆ పర్టికులర్ లైన్ దగ్గర ఇన్వర్టర్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో అది నాన్ ఇంప్లిమెంటేషన్ అయినా నార్ ఇంప్లిమెంటేషన్ అయినా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనం నాండ్ ఇంప్లిమెంటేషన్లో బబుల్డ్ ఆర్ గేట్ జనరేట్ అయింటే సో దాన్ని రీప్లేస్ చేసి మనం నాండ్ గేట్గా అక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా నార్ ఇంప్లిమెంటేషన్లో మనం బబుల్డ్ అండ్ గేట్ కానీ జనరేట్ అయి ఉంటే అక్కడ రీప్లేస్ చేసి నార్ గేట్గా అక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ డబుల్ ఇన్వర్షన్స్ జనరేట్ అయి ఉంటే ఎలిమినేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం నాండ్ ఇంప్లిమెంటేషన్లో ఇన్వర్టర్స్ని నాండ్ గేట్ చేసిన ఇన్వర్టర్స్ అనేవి అక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా నార్ ఇంప్లిమెంటేషన్లో ఇన్వర్టర్స్ కానీ జనరేట్ అయింటే నార్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్స్ అనేటివి అక్కడ నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ నాండ్ అండ్ నార్ ఇంప్లిమెంటేషన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను ఒక బులియన్ ఫంక్షన్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్, నాండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా డిజైన్ చేస్తామంటే మనం తీసుకున్న బులియన్ ఫంక్షన్కి లాజిక్ గేట్స్ యూజ్ చేసి మనం డయాగ్రామ్ అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ నాండ్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఆర్ గేట్ ఇన్పుట్స్ అనేవి బబుల్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అండ్ గేట్ అవుట్పుట్స్ అనేవి మనం బబుల్స్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఉంది కాబట్టి ఆర్ గేట్ ఇన్పుట్ సైడ్ నేను బబుల్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్, ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బబుల్స్ ఎక్కడైతే యాడ్ చేసుకుంటామో ఆ పర్టికులర్ లైన్లో మనం ఇన్వర్టర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ టూ బబుల్స్ యాడ్ చేశాం కాబట్టి అక్కడ టూ ఇన్వర్టర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్, ఇక్కడ చూడండి, అండ్ గేట్ అవుట్పుట్స్ బబుల్ యాడ్ చేశాం కాబట్టి అక్కడ ఇన్వర్టర్ని యాడ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేశాం కాబట్టి అక్కడ ఒక ఇన్వర్టర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, డబుల్ ఇన్వర్షన్స్ అనేవి జనరేట్ అయింది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్స్ ప్లేస్లో నాండ్ గేట్ డిజైన్ చేసిన ఇన్వర్టర్స్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, అదేవిధంగా బబుల్ ఆర్ గేట్ ప్లేస్లో నాండ్ గేట్తో నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ టూ ఇన్వర్టర్స్ ఉన్నాయి కాబట్టి నాండ్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్స్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బబుల్ ఆర్ గేట్ ప్లేస్లో నాండ్ గేట్ నోట్ చేసుకున్నాను. అగైన్ ఈ నాండ్ గేట్ని కాపీ చేసుకున్నాను. అగైన్ ఈ నాండ్ గేట్ని కాపీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇన్వర్టర్ ప్లేస్లో నాండ్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఓవరాల్గా ఇక్కడ చూడండి, మనం నాండ్ ఇంప్లిమెంటేషన్లో మనం తీసుకున్న బులియన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా నాండ్ గేట్స్తో ఇక్కడ డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్, అదేవిధంగా నార్ ఇంప్లిమెంటేషన్ ఎలా డిజైన్ చేస్తామంటే ఇక్కడ మనం తీసుకున్న బులియన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో బేసిక్ గేట్స్ యూజ్ చేసి మనం డిజైన్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ చూడండి, మనం నార్ ఇంప్లిమెంటేషన్లో ఆర్ గేట్ అవుట్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకోవాలి, అండ్ గేట్ ఇన్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఉంది కాబట్టి అవుట్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ అండ్ గేట్ ఉంది కాబట్టి అండ్ గేట్ ఇన్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకున్నాను. అక్కడ ఇక్కడ అండ్ గేట్ ఉంది కాబట్టి అండ్ గేట్ ఇన్పుట్ సైడ్ బబుల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బబుల్స్ ఎక్కడైతే యాడ్ చేసుకుంటామో ఆ పర్టికులర్ లైన్లో మనం ఇన్వర్టర్స్ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక ఇన్వర్టర్ని యాడ్ చేసుకున్నాను. అగైన్ టూ ఇన్వర్టర్స్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, అగైన్ టూ బబుల్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇన్వర్టర్స్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం డబుల్ ఇన్వర్షన్స్ అనేవి ఇక్కడ జనరేట్ అయినాయి కాబట్టి వాటిని ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్స్ కానీ జనరేట్ అయి ఉంటే ఆ ఇన్వర్టర్ ప్లేస్లో నార్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్స్ అనేవి ఇక్కడ నోట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బబుల్ అండ్ గేట్ ప్లేస్లో నార్ గేట్గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నార్ గేట్ని యాస్టేజ్గా నోట్ చేసాను. తర్వాత ఇక్కడ బబుల్ అండ్ గేట్ ప్లేస్లో నార్ గేట్ని నోట్ చేశాను. తర్వాత ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాబట్టి నార్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్, ఇక్కడ బబుల్ అండ్ గేట్ ప్లేస్లో నార్ గేట్ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాబట్టి నార్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్స్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనం తీసుకున్న బులియన్ ఫంక్షన్కి నార్ గేట్స్తో ఇలా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నేను ప్రిపేర్ చేసిన డిజిటల్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ
అదేవిధంగా డిజిటల్ డిజైన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సాఫ్ట్ కాపీ, ఈ టూ ఫైల్స్కి సంబంధించిన లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్స్ యూజ్ చేసి ఈ టూ మెటీరియల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి